చూస్తే ఏపీలోని 96% రైతులు అప్పుల పాలయ్యారని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. ఆనాడు ఎన్టీఆర్ ఇచ్చిన ఇళ్లకు ఇప్పుడు డబ్బులు వసూలు చేస్తారా అంటూ వైసీపీ ప్రభుత్వంపై మండిపడ్డారు. ఇప్పటికే సీఎం మంత్రులు బయట తిరిగే పరిస్థితుల్లో లేరన్న ఆయన బలవంతపు వసూళ్లతో పేదలను వేధిస్తున్నారని మండిపడ్డారు. ప్రజాస్వామ్యంలో ప్రశ్నించే హక్కు మాకు లేదా అని ప్రశ్నించారు. ఓటీఎస్ కట్టని వారిని వాలంటీర్లు వేధిస్తున్నారన్న బాబు అసలు పేదలు ఎందుకు ఓటీఎస్ కట్టాలని నిలదీశారు. రిజిస్ట్రేషన్లు చేయిస్తాను, మాట తప్పావు, మడమ తిప్పావు, పేదవాళ్ళ కోసం పోరాడే మా మీద కాదు కేసులు పెట్టాల్సింది, చీటింగ్ కింద మీ మీద కేసులు పెట్టాలి, ఆరోజు చెప్పిన మాట ఎందుకు తప్పావో సమాధానం చెప్పాలి. అంతేగాని అధికారం ఉంది, పోలీసులు నీకు ఒత్తాసు పలుకుతారు, తప్పుడు పనులు చేస్తారు, కాబట్టి పోలీసులను ఉపయోగించుకుని ఇలాంటి తప్పుడు పనులు చేస్తే ఖబర్దార్, జాగ్రత్తగా ఉండు. బయట కూడా తిరగలేరు, ఇప్పటికే తిరిగే పరిస్థితులు లేరు, ఇంకా భవిష్యత్తులో కూడా తిరగరు. అందుకే మేము అండగా ఉంటామని చెప్పాము. ఇంకా కొన్ని చూస్తామంటే మనం చాలా బాధేస్తుంది. బొబ్బిలి ఇప్పుడే చూపించారు, పొట్నూరు బుల్లెమ్మ వాళ్ళ అబ్బాయికి ఆరోగ్యం బాగాలేదు, విశాఖపట్నం తీసుకుపోవాలి. తీసుకుపోవాలంటే ఒక 15,000 రూపాయలు అప్పు తీసుకున్నారు. జగన్ రెడ్డి చెప్పిన విషయాలన్నీ బూటకొని ఇక్కడ అర్థమైపోయింది. నేను అందరికీ ఉచితంగా వైద్యం భరోసా, దానికి కూడా ఇంకొక కేసు పెట్టాలి ఇంతపైన, డబుల్ చీటింగ్. వాళ్ళు 15,000 రూపాయలు ఆ మెంబర్తో ఉండేవాళ్ళు లోన్ తీసుకుంటే ఆ 15,000 బలవంతంగా మీరు కట్టించుకుంటారా? ఆ బాబు ఆరోగ్యం ఏం కావాలి? మీకు మానవత్వం ఉందా? మీకు మీరు మనుషులేనా? మీరు పశువుల కంటే రాక్షసుల కంటే ఈనంగా తయారైపోయారు. మీరు మిమ్మల్ని ఏ మాట అనాలో నాకైతే అర్థం కావడం లేదు.